अंदर की नमस्कार शुभोदय गुड मॉर्निंग राजकीय टीवी वार्ता विश्लेषण कार्यक्रम की स्वागत सुस्वागत असल वार्ता वार्ता प्रचुरी तेलुगु दिनपत्रिक प्रधान वार्ता मन विश्लेषण मुझे दिनपत्रिक हेडलाइंस मेन पेपर ने मन चूदा अंतकंटे मुझे मन तो वार्ता विश्लेषण की सीनियर जर्नलिस्ट जनम जर्नलिस्ट पाशम यादगिरी गारु वच्चारु मुंदु वारिकि नमस्कारं ई वार्ता दिनपत्रिकलु एंतवरकु वार्तलु रास्तुन्नायि जर्नलिस्ट योक्क जर्नलिज्म विलुवलु एन्नुन्नायि ई रोज मनतो माट्लाडुतुन्न मुंदुगा हेड्लाइन्स चदुवुकुंदां सर ईनाडु एप्पटि खालील अप्पुडे भर्ती इक मरोक वार्त वरद लेनप्पुडु वरद समयंलो रोदसीलोकैना वेल्लोच्चु ई ऊर्लकु वेल्ललेम मरोक वार्त राष्ट्रंलो सिंगापूर हब 1000 कोट्लतो इथनाल कर्मागारं अंटे 1000 कोट्लतो इक्कड सिंगापूर संस्था कर्मागारं पेट्टिदंट उद्योग अवकाश कल अवकाश अदे विधा आदमारी मूडो मुप्पु सूट की रही कांग्रेस माजी तो रेवंत चर्चलु आलोचि कोंडा विश्वेश्वरी त्वर चेरतार धर्मपुरी संजय यर्रा शेखर गंड्र सत्यनारायण इराक कोविड आस्पत्र अग्नि प्रमादम इधी अंतर्जातीय वार्ता इधी जातीय वार्ता इधी राष्ट्र प्रभुत्वं वार्ता इकड़ గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల యొక్క జీవన చిత్రాన్ని జీవన విధానాన్ని అందరూ చూసి ఇన్నాడు దాదాపు అన్ని పత్రికల్లో ఇదే ఉంటాయి ఇవే వార్తలు ఆటో అంటే ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఏందంటే ఇది ఒక వార్త ఉంది రిజిస్ట్రేషన్ బాధుడు అంటే ఇదే వార్తని ఇక్కడ చూసినట్లయితే వెలుగులో సర్కారే రియల్టర్ అంటే ఇక డైరెక్ట్ గా గవర్నమెంట్ గా వేరే వెంచర్ లేసి అమ్మాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ మంచి పని చేస్తున్నారు అనుకోవాలి రాష్ట్రంలో ఉద్యోగ పరవం అంటే వచ్చిన తెలంగాణ సార్థకత అవుతున్నట్లు ఈ పేపర్ చూస్తే మనకు దాదాపుగా ఇక అదే విధంగా మరొకటి ఏందంటే గులాబీ వికర్స్ అంటే రేవంత్ రెడ్డి తన రాజ్య విస్తీర్ణం తన పట్టాభిషేకం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా తన రాజ్యాన్ని విస్తరణ దిశగా అడుగులేస్తున్నారు వడివడిగా ఇక అదే విధంగా 11 కోట్ల డోసులు కోవిషీల్డ్ ఉత్పత్తి కొత్త వేరియంట్లకు స్పుత్నిక్ చెక్ ఈ స్పుత్నిక్ అనేది రష్యా టీకా సార్ ఇది ఇక అదే విధంగా ఇందులో దాదాపుగా రోజు ఇలాంటి వార్తలు మనం చూడొచ్చు ఇక్కడ ఎవరో దేశస్థులు వస్తారు వెంటనే కేటీఆర్ గారిట షాలో కప్తారు ఒక మెమోంట ఇస్తారు వాళ్ళు ఏమంటారంటే మీరు ఈ దేశంలో పుట్టిన అదృష్టం మీరు మా లీడర్ అవడం అదృష్టం చెప్పి పొగిడి వెళ్ళిపోతారు వాళ్ళు ఇక అదే విధంగా కాంప్రమైజ్ వద్దు మోడీ గారి పాపం గతంలో కూడా ఏడిచారు ఇక టిఆర్ఎస్ కు హుజూరాబాద్ టెన్షన్ పాదయాత్రపై బీజేపీ ఫోకస్ ఇక అదే విధంగా పరిహారం ఇవ్వకుండానే తరలిస్తున్నారు అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో 176 గ్రామాల ప్రజలు ఆ లోపల మీరు వార్త ఒకసారి చూసినట్లయితే వాస్తవంగా పర్లేదు ఉండే అందులో ఒక మహిళ అంటే మస్తు మంది టచ్ లో ఉన్నారు పిసీసీ చీఫ్ ను కలిసిన టిఆర్ఎస్ నేత వీళ్ళందరూ కూడా అదే వార్త సేమ్ ఇక అదే విధంగా హీరో మురళీ మోహన్ కు సుప్రీం లో చుక్కెదురు ఆయన జయబేరి సంస్థ మీద ఎవరో ఒక అతను కోర్టుకు వెళ్ళారు సుప్రీం కోర్టులో అక్కడ విజయం సాధించారు కోర్టులో అన్లాక్ కోర్టు చర్యల మీద ఉంది అదే విధంగా సొంత గూటికి కాంగ్రెస్ లో కొండ తిరగబడ్డ పాట అంటే కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తిరుగుబాటు మొదలు చేశారంట బహుశా వీళ్ళందరినీ ప్రభుత్వం సత్కరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ప్రపంచకప్ హీరో మృతి ధర్మశాలలో కుండపోత వర్షాలు దేశమంతా సౌత్ నార్త్ అని కాకుండా ఇక్కడ కూడా మనం చూస్తేగో సేమ్ ఇదే వార్త ఇక్కడ ఈనాడును ఆదాబ్ హైదరాబాద్ లో ఒక వార్త సాధారణ ట్రైబల్ దాదాపు 200 పైచిలుకు గ్రామాల పరిస్థితి అంతే ఉంది ప్రమాదకరంగా కిన్నెరసాని వాగు ఉద్రుతంగా నీటి ప్రవాహం స్తంభించిన ప్రజా రవాణా వ్యవస్థ కట్టెల సాయంతో వాగు దాటుతున్న కూలీలు హై లెవెల్ బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తవుతుందో ఇక అదే విధంగా ఇది కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు అడుగుతున్న ప్రశ్న పీడీ యాక్ట్ పై ప్రశ్నించే వారే లేరా విస్మయం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు పీడీ యాక్ట్ తేరాసా ప్రభుత్వానికి ఆయుధమా కక్షపూరిత ధోరణి ప్రదర్శించడం ఏమిటి ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ పెడతారా 350 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు వారం రోజుల్లో సమాధానం చెప్పాలి సుప్రీం కోర్టు ఇవి వార్తలు అయితే ఇందులో లేని వార్త చెప్తా చెప్పండి ముఖ్యమైన వార్త ఈ వార్తలన్నీ ఉన్నాయి కానీ అసలు వార్తలు ఒక్కో పార్టీకి ఒక్కో పత్రిక ఉంది పత్రికలు వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటూ పోతారు అంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో దేశంలో కూడా మీడియానంతా పార్టీలు శాసిస్తున్నాయి ఆ పార్టీలు తమకు అనుకూలంగా రాసుకుంటారు వేరే విషయం అందువల్ల ఏంటంటే వార్తలు రావు వార్తలు అంటే ఏందంటే వార్తలు రావు వాస్తవాలు రావు వార్తలు ఏందంటే జనజీవితాన్ని ప్రభావితం చేసేది వార్త వానబడితే వార్త వానబడితే ఒక పరివసానం వానబడకపోతే ఇంకో పరివసానం కరువు ఉంటే వార్త కరువు లేకపోతే వార్త దుర్భిక్షం ఉంటే వార్త సుభిక్షం ఉంటే వార్త అట్లా ఉండాలి అయితే ఈ పత్రికలు దేనిలో లేవు తెలుగు పత్రికలు అంతే కదా రాయరు కానీ ప్రపంచమంతా కోడెక్కుస్తున్న వార్త ఒకటి ఈరోజు వస్తలేదు ఈ పత్రికలు లేవు ఏమిటి జరగబోతుందంటే ఇప్పుడు
సౌర తుఫాను సూర్యమండలంలో తుఫాను వచ్చింది అది గంట సెకండ్కు 500 మిల్లీ 500 కిలోమీటర్ల వేగంతో పోతుంది సెకండ్కు అంటే నిమిషానికి అంటే గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం 16 లక్షలు గంటకు అంత వేగంతో ప్రయాణం చేస్తున్నది అది ఎప్పుడైనా భూమిని తాకొచ్చు ఈ సాయంత్రకాలం తాకుతుంది తాకితే ఏమవుతుందంటే దానివల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది విద్యుత్ శక్తికి అంతరాయం కలుగుచ్చు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ జీపీఎస్ జీఐఎస్ సిస్టం శాటిలైట్స్ శాటిలైట్స్ కు విఘాతం ఏర్పడుతుంది మళ్ళా రిస్టోర్ చేయాలంటే గంట 2 గంటలు పట్టొచ్చు రాత్రి అంతా కూడా పట్టొచ్చు మళ్ళీ పునరుద్ధరించడానికి టైం పడుతుంది సో దానివల్ల కొంత ప్రమాదం ఉంటుంది సమస్యలు ఉంటాయి అయితే ఏం కాదు కానీ శాటిలైట్స్ అన్ని కొంచెం విచ్ఛిన్నం అవుతాయి అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది అది ఈ పత్రికల్లో లేదు సాయంత్రం కల్లా ఈ రోజు వచ్చేస్తుంది సౌర తుఫాను తుఫాను కదా సౌరమండలంలో సూర్యుని దగ్గర సూర్యుని దగ్గర ఏర్పడ్డది ఇది ఆ భూమధ్య రేఖ ప్రాంతంలో కొంత సౌరమండలానికి మధ్యన కొంత పెద్ద రంధ్రం ఉంటుంది దాంట్లో నుంచి వచ్చేస్తుంది అది ఈ పత్రికల్లో ఉండాల్సింది నిన్నటి నుంచి అన్ని పత్రికలు రాస్తున్నాయి ప్రపంచమంతా రాస్తుంది మరి తెలుగు పత్రికలు ఎందుకు రాయడం లేదు అసలు ఇది రాయాలి కదా జరగబోయేది అది అని రాయాలి భయపడొచ్చు కూడా జనం భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పొచ్చు అది చెప్పలేదు అంటే జనం భయపడతారని చెప్పేసి జనాన్ని ఇబ్బంది పెట్టుకుంటారు కరోనా అంటే కూడా భయపడతారు కదా అది ప్రపంచమంతా జరిగేది కదా మీకు కాదు కదా కరోనా అంటే భయపడరా ఎక్కువ మంది కరోనా వల్ల చావడం లేదు రోగం వల్ల కాదు వస్తుందంటే భయం అయ్యో వస్తే ఆసుపత్రిలో పీడిస్తారు మనల్ని లాగేస్తారు డబ్బులను లాగేస్తారు కూచుకుంటారు అందుకని డరేతో మరే కరోనా వల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారు అంతే కదా కరోనా వల్ల ఆ కరోనా వల్ల డబ్బులు కట్టలేక ఆ డబ్బులు ఎట్లా కట్టాలి మన పిల్లలు ఏమవుతారు భార్య పిల్లలు ఏమవుతారు అని భయంతో చచ్చిపోతున్నారు భయపెట్టేది అది భయపెట్టేది కదా మరి అదెందుకు చెప్తలేరు అదెందుకు రాస్తున్నారు ఇదెందుకు రాస్తలేరు భయపెట్టడం కాదు రాయాలి కదా జాగ్రత్త పడతారు కదా చెప్తే ఇదో ఇట్లా ఉంది జరగబోతుంది అంటే ఎవరు జాగ్రత్తలు వాళ్ళు పడతారు తెలుసుకుంటారు హఠాత్తుగా కొడితే ఇట్లా ఏమైంది అర్థం కాదు కదా వాడు అందుకని ఉరిశిక్ష ఇష్టం కూడా చెప్తారు కదా నీకు ఉరిశిక్ష చేయబోతున్నామని అందుకని చెప్పకుండా చివరి నిమిషాలు చేస్తారా ఇది కూడా అంతే చెప్పాలి వార్త జనజీవితాన్ని ప్రభావితం చేసేది వార్త అర్థం కావాలి వీళ్ళు పత్రికలు వాళ్ళ వాళ్ళ లోకంలో ఉండదు బావిలో కప్పల్లాగా ఉండొద్దు ప్రపంచమంతా తెలుసుకోవాలి ఇంకొక వార్త ఏం జరుగుతుంది ఇందులో ఏంది ఏంటంటే మనము చూస్తున్నాం చాలా చోట్ల పాకిస్తాన్ నేపాల్ సరిహద్దుల్లోకి చైనా సైన్యం వస్తుంది అదేవిధంగా భూటాన్ సరిహద్దుల్లోకి వస్తుంది టిబెట్ సరిహద్దుల్లో కూడా వచ్చింది ఈరోజు దలైలామా జన్మదినం చేయొద్దని చైనా వాళ్ళు వచ్చి ట్రూప్స్ పెట్టినారు ఎట్లా పెడతారు వాళ్ళు తప్పు కదా అది పెట్టడం తప్పు టిబెట్ సరిహద్దులోనే కావచ్చు ఒకటి రెండవది జమ్మూలోకి డ్రోన్ పంపింది పాకిస్తాన్ దాన్ని మన సైనికులు చూసి కాల్చినారు కాల్పులు చేయగానే ఏదో ఎర్రగా మెనుకు మెనుకమంటుంది ఏంటని చూస్తే డ్రోను కాల్పులు జరిపితే అది కూలిపోవాలి కూలిపోలేదు వెంటనే వాడు ఏం చేసినాడు వెనక్కి తీసుకెళ్ళాడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది అంటే పాకిస్తాన్ పంపిందని లెక్క సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ తర్వాత వచ్చి చూసుకున్నారు ఏమైనా ఉందేమో సైనికులు అంటే అది స్పైయింగ్ చేయడానికి వచ్చింది కావచ్చు గూఢచర్యం చేయడానికి వచ్చింది కావచ్చు ఇవి సరిహద్దుల్లో జరిగేవి అంతరిక్షంలో జరిగేవి ఆ వార్తలు కూడా ఇంపార్టెంట్ వార్తలు అవి పత్రికల్లో ఉండాలి కానీ వీళ్ళకి ఏంటంటే పత్రికలు పార్టీల పత్రికలు అయ్యేసరికి వాళ్ళ పార్టీల గురించే రాసుకోవాలి వాళ్ళ పార్టీలను మెచ్చుకోవాలి తమ ఆత్మస్థుతి పరనింద తమను తాము మెచ్చుకోవాలి ప్రతి వాళ్ళ శత్రువులను తిట్టాలి దీంట్లోనే అయిపోతుంది జనజీవితం ప్రభావితం చేసే వార్తలు ఏవి ఉండలేవు అయితే కొన్ని వార్తలు ఉన్నాయి ఇప్పుడు ఈ భర్తీ అప్పుడే భర్తీ అనేది వాళ్ళు పెద్దది పెట్టుకున్నారు అది ఎందుకు కేసీఆర్ అంత పెద్ద ఏం భర్తీ నమ్ముతున్నారా మీరు ఎట్లా భర్తీ అయితే ఏది నమ్మడానికి లేదు అదొకటి ఇది ఎందుకు ఇదంటే వీళ్ళ పత్రిక రాసుకుంటారు వాళ్ళు గొప్పది టీఆర్ఎస్ పత్రిక మీరు అన్నట్టు ఏమన్నారు దాన్ని ఇది టీఆర్ఎస్ పార్టీ పత్రిక కేసీఆర్ గారి మానస పుత్రిక సరే వాళ్ళది వాళ్ళు రాసుకుంటారు ఇది బీజేపీకి సంబంధించింది వాళ్ళు రాసుకుంటారు ఈనాడు ఏమో ఎవరు అధికారం అంటే వాళ్ళది రాస్తారు ఏదైతే సరే ఆదాబ్ హైదరాబాద్ ప్రతిపక్షంలో ఉంది జ్యోతి అటు ఇటుగా ఉంటుంది అయితే ఇప్పుడు దీని ఈ వార్తలన్నీ జనం నమ్మాల్సిన వార్తలు ఏమైనా ఉన్నాయా అవి అసలు ఇది రోదశిలోకైనా వెళ్ళొచ్చు ఆ ఊర్లోకి వెళ్ళలేము ఈనాళ్ళు రాసినారు అదేవిధంగా ఆదాబ్ హైదరాబాద్ లో కూడా రాసినారు అరచేతిలో ఆదివాసుల ప్రాణాలు ఇది ఇంకా దానికంటే కూడా బాగుంది అది కూడా మంచిగానే బాగానే ఉంది అది ఇది బాగానే ఉంది ఇది ఎక్కడ ఇది గుండాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఆళ్లపల్లి మండలాల్లో పొంగుతుంది కిన్నెరసాని వాగు మల్లన్న వాగు ఇవి పొంగుతున్నాయి సజ్జలబోడు దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఇంకో వాగు ఉంది కోడిపుంజుల వాగు అని ఈ మూడు వాగులు పొంగుతున్నాయి మూడు వాగులు పొంగి
ఆ పొంగడం వల్ల చాలా గ్రామాలు దాదాపు 178 180 గ్రామాల్లో మొత్తం నీరు వచ్చేసింది 289 కి వచ్చిందంట అక్కడ ఇక్కడ ఏమో 170 అన్నారు 270 అంటున్నారు అంటే దాదాపు ఇదే అంటే కొంచెం 300 దాకా గానే చెప్తున్నారు 300 గ్రామాలు 300 గ్రామాలు అంటే ఒక కిన్నెర సానితో 178 కోడిపుంజుల వాగు మల్లన వాగు పొంగి ఇంకా 178 దాదాపు 300 400 గ్రామాలు మునిగిపోయి అంటే చిన్న చిన్న గూడాలు అవన్నీ ఆదివాసి గూడాలు ఎవరు ఉంటారు కోయలు కొండరెడ్లు ఇక్కడ ఉండేదంతా కోయలు కొండరెడ్లు ఉంటారు కోయలు కొండరెడ్లు అంటే మనుషులకి ఏమను ఉండాలి కదా సరే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వస్తుంది అది కూడా చూడండి అది కూడా తక్కిన పత్రికల్లో రాశారు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి ప్రభుత్వాలు అటు ఇదే కాదు అటుపక్క ఆంధ్ర పక్కన కూడా ఇక్కడ ఆల్రెడీగా ఇది పరిహారం ఇవ్వకుండానే తరలిస్తుండు ఇది కదా ఇది 400 ఊర్లు తర్వాత 576 గ్రామాలు 176 గ్రామాలు ఇది పోలవరం కట్టేది పోలవరం ముంపు గ్రామాలు ఈ గ్రామాలన్నిటిని తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఆంధ్రకి ఇచ్చేసారు ఆంధ్ర సర్కార్ అంటే తెలంగాణ ఊర్లేవి అవును తెలంగాణ ఊర్లను ఆంధ్ర సర్కార్ కెట్లిస్తారు మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ కూడా నేరస్తులే ఇక్కడ బోన్లో నిల్చోబెట్టాలి బీజేపీ గవర్నమెంట్ ను తెలంగాణ గవర్నమెంట్ ను ఆంధ్ర గవర్నమెంట్ ను బోన్లో నిల్చోబెట్టాలి మూడు ప్రభుత్వాలు అందుకనే వీళ్ళందరూ కలిసి ఉండడం జనానికి అనిపిస్తుంది 176 గ్రామాల నుంచి తరలిస్తున్నారు ఇదేమిటి ఇది పోలవరం కడుతున్నారు ఇప్పుడు కట్టక ముందే నీరు పొంగి గోదావరి పొంగి ఈ మూడు వాగులు పొంగితేనే నా దాదాపు 300-400 గ్రామాలు మునిగిపోతున్నాయి ఇవన్నీ ఏవి ఉపనదులు మహా గోదావరి నది ఉపనది మరి గోదావరి కూడా పొంగుతుంది కదా గోదావరి పొంగితే ఏమైతుంది ఇటు 7 మండలాలు అంటే వరరామచంద్రాపురంతో సహా ఇటు 7 మండలాలు పాత తెలంగాణ 7 మండలాలు ఆంధ్ర 3 మండలాలు అటుపక్క గోదావరి కటుపక్క 3 మండలాలు ఇటుపక్క అటుపక్క 10 మండలాలు 10 మండలాలు ఉంటాయా ఇప్పుడు రెండు మండలాలు అయితేనే 172 గ్రామాలు అవుతున్నాయి ఇంకో రెండు మండలాలు అయితే అన్ని అంటే అక్కడ చిన్న చిన్న గూడాలు అవన్నీ ఏదైనా కానివ్వండి ఇక్కడ 400,000 ప్రజలు అక్కడ పోలవరం కింద 400,000 ప్రజలు ఆదివాసులు నిర్వాసితులు అవుతున్నారు ప్రభుత్వాలకు సోయున్నదా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అక్కడ ఆంధ్రాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దొంగలు కదా అటవీ శాఖ అంటేనే దొంగలు ఆంధ్ర అటవీ శాఖ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇంకో ప్రభుత్వం ఎందుకంటే అటవీ శాఖను క్రియేట్ చేసిందే బ్రిటిష్ ప్రభుత్వము అడవులు కొట్టడానికి ఎందుకంటే వాళ్ళు బ్రిటన్లో అడవులు లేవు చిన్న దేశం కదా ఇండియాలో విస్తారంగా అడవులు ఉన్నాయి అడవులు కొట్టాలి రైలు పట్టాలు వేయాలి రైలు పట్టాల కింద స్లీపర్స్ వేయాలి ఒకటి తర్వాత షిప్పులు కావాలి వానికి షిప్పులన్నీ అడవులతోటే తర్వాత అక్కడ దూలాలన్నీ తీసుకొని పోయి అక్కడ కూడా చెక్కలతో ఇల్లు కట్టుకుని అంతా ఇండియాతోటే వాళ్ళు కట్టుకునే నాగరికత అంతా ఇంగ్లాండ్లోది ఇండియా అడవులతోటే కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే చెక్కలు అడవులు కొట్టేయాలి ఇప్పుడు కూడా అంతే అడవులు కొట్టడానికి అడ్డం వస్తుంటే ఆదివాసులు తన్నాలే చంపాలి అన్ని పోరాటాలు అవే కదా బిర్సాముండా పోరాటం అదే రామ్జీగోండు పోరాటం అదే మన దగ్గర జరిగింది కూడా కుమరంభీం పోరాటం అన్ని పోరాటాలు అవే చెంచుల పోరాటాలు గోండుల పోరాటాలు సంతాలు బిల్లులు వీళ్ళందరూ పోరాటాలు అదే సవర్లు జాతాపులు ఈ పోరాటాలు అప్పటి నుంచి అటవీ శాఖ ఆదివాసులకు వ్యతిరేకంగా ఉంది ఇక్కడ కూడా అది జరుగుతుంది వాళ్ళని తరుతున్నారు కొడుతున్నారు తరిమేస్తున్నారు ఇష్టలేదు కాల్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు జైలు పెడుతున్నారు ఎవరు నువ్వు వాళ్ళ రాజ్యం అది సర్కార్ తెలుసుకోవాల్సింది తెలంగాణ సర్కార్ జగన్ సర్కార్ కావచ్చు కేసీఆర్ సర్కార్ కావచ్చు సోయిలో పడాలి బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే అది ఎవరిదది వాళ్ళదది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఫిఫ్త్ అటవీ ప్రాంతము ఆదివాసి ప్రాంతము ఫిఫ్త్ షెడ్యూల్ అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వాలకు అసలేదు జగన్ కూడా అక్కడ పరాయి వాడే కేసీఆర్ కూడా పరాయి వాడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరాయే అక్కడ ఎవరికి అధికారం ఉందంటే ఆ రాష్ట్రం గవర్నర్ ఈ రాష్ట్రం గవర్నర్కి అధికారం ఉంటుంది అధికారం గవర్నర్ చెప్పాలి గవర్నర్ పోయి అడగాలి అక్కడ గవర్నర్ ఎవరో ఇక్కడ గవర్నర్ ఎవరో అడగాలి రెండవది అక్కడ అధికారము గ్రామ సభకు ఉంటుంది గ్రామ సభ అంటే అందరూ వస్తారు జనమందరూ వస్తారు ఊరోళ్ళందరూ వాళ్ళు కలిసి నిర్ణయం చేస్తారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా అంటే సౌత్ మన దేశం మన స్టేది నార్త్ ఈస్ట్ అంతా సిక్స్త్ షెడ్యూల్ ఏరియా ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఏరియాలో షెడ్యూల్ ప్రాంతాల్లో అధికారము గ్రామ సభకే ఉంటుంది సుప్రీంకోర్టుకు పార్లమెంటు కూడా అధికారం ఉండదు అది తెలుసుకోవాలి వీళ్ళు ఐఏఎస్ వాళ్ళకి ఏం తెలుసు ఐఎఫ్ఎస్ఎల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలుసు ప్రజా శత్రువులు కదా ప్రజా కంటకులు కదా బుద్ధి లేని వాళ్ళు కదా ఆదివాసులు అంటే తరిమేస్తారు న్యాయపరిశ్న వాళ్ళు పాపం ఎక్కడో కట్టుకుంటే ముందు పెద్ద పెద్ద అధికారులను పట్టుకుని మీరు ప్రజాశత్రులు అంటున్నారు కదా మీ మీద కేసులు అయ్యేసి ఏమి కేసు కాదు బుద్ధి లేని వాళ్ళు తంతరిలను జనం బుద్ధి లేని వాళ్ళు ఏం కేసులు వేస్తారు ఏమని చూద్దాం బుద్ధి లేని వాళ్ళకు బుద్ధి ప్రజలు కనుక వేస్తే వాళ్ళందరూ జైలుకు పోతారు జైలుకు పోవాలి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గవర్నర్ పోయి చెప్దాం మనం పోయి అమ్మా ఇది ఏం చేస్తున్నావు చూడు నువ్వు రా అని చెప్దాం అక్కడ మెండాలేఖాలు ఏం జరిగిందో తెలుసుకోమన్నాం వీళ్ళంతా చదువు బావిలో కప్పలు కదా అధికారులు వాడు ఎంత కప్ప అంటే బావిలో కప్ప వాడు పోయిన చోటుకల్లా బావిని తీసుకొని పోతారు అంత కప్పలాలు
తెలుసావా నీకు బుద్ధి ఉందా వాళ్ళకు నీ నీ అధికారం లేదు అక్కడ బెత్తంత కొడతారు నిన్ను గవర్నర్ గారు తోలొలుస్తది మిమ్మల్ని చెప్పాలి ఆ సంగతి బుద్ధి లేని వాళ్ళు ఏం చేయ గవర్నర్ చెప్పాల్సింది ఏంటంటే గవర్నర్ పోయి చెప్పాలి మనం ఇది నీ అక్కడ గవర్నర్ ఎవరు ఆంధ్ర గవర్నర్ పోయి చెప్పాలి ఆంధ్ర కల్పించినారు పోయి చెప్పాలి వాళ్ళకు అక్కడ ఆదివాసులకు చెప్పాలి ఎట్లా మీరు వస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా వస్తుంది న్యాయ ప్రశ్న ఇష్ట ప్రారంభించినరా రిహాబిలిటేషన్ యాక్ట్ ఉంది కదా ఆర్ఎన్ఆర్ యాక్ట్ ఉంది కదా ఏది అది ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళని జైలు పెట్టాలి బుద్ధి లేని వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు వాళ్ళు మానవులు చంపుతున్నారు మనుషులను చంపితే ఏం చేయాలి మా ఊరు వదిలిపెట్టి పోతుందామే ఏం చెప్తున్నది అందుకనే న్యూ సియాటిల్ అమెరికాలో న్యూ సియాటిల్ చీఫ్ అంటే రెడ్ ఇండియన్ అని వచ్చి అమెరికా వాళ్ళు తెల్లతోళ్ళు వచ్చి మేము కొంటామంటే నువ్వేమనిరా కొనడానికి నీ దేశాన్ని వదిలిపెట్టి వచ్చినావు ఇక్కడ మా తాతల ముత్తాతల శవాలు ఉన్నాయి అక్కడ పాతి పెట్టిన వాళ్ళ సమాధులు ఉన్నాయి మేము పోయి రెగ్యులర్గా అక్కడ పోయి దండం పెట్టి వస్తాం నువ్వు ఎప్పుడైనా గౌరవిస్తావా సమాధిని నేనేవాడు అమ్మడానికి నువ్వేవాడు కొనడానికి అడవికి నేను యజమానిన నువ్వు యజమాని ఎట్లయితావు అని అడిగినారు వాళ్ళు చదవమనండి వీళ్ళను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళను చదువుకోరు కదా వీళ్ళు బట్టి బట్టి వస్తారు ఎగ్జామ్ రాస్తారు పాస్ అవుతారు వాడు బుద్ధి లేనోడు ఎగ్జామ్ ఇచ్చినోడు మార్కులు ఇచ్చినోడు బుద్ధి లేనోడు వీడు బుద్ధి లేనోడు బుద్ధి ఉంటే ఇట్లా చేస్తారా ఆదివాసం చంపుతారా జైలు పడతారు వీళ్ళందరూ వీళ్ళందరినీ చంపే అధికారం మీకు ఎవడిచ్చిండు బుద్ధి ఉందని అడగాలి కదా ఇది అడగాలి ఇంకా అడగాలి మంచిగా రాసిన పత్రికలు ఇంకా మంచిగా రాలి అట్లయితే వీళ్ళు కూడా జైలు పెడతారా ఎక్కడ జైలు పెడతారు వీళ్ళు అడగమండి వీళ్ళు అడగమనండి వీళ్ళు కనుక అన్ని పత్రికలు తలుచుకుంటే అందరూ జైలుకు పోతారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దొంగ పనులు చేస్తారు తలుచుకునే అవకాశం ఉందా చేయాలి కదా ప్రజల పక్షాన ఈ జర్నలిస్టులు అంతా వాళ్ళు కాదు వీళ్ళ మీద కేసు పెట్టమని చూద్దాం వీళ్ళ మీద కేసు పెట్టినాక వారు ఊరుకుంటారా వాళ్ళు వాళ్ళు ఊరుకోరు కదా పాము పుట్టలు పెడితే పాము కాటేస్తుంది చీమలు పుట్టలు పెడితే చీమ కాటేస్తుంది ఈ దాంట్లో పెడితే వాళ్ళందరూ జైలుకే పోతారు వాళ్ళకి అంత దమ్ములు ఉన్నాయా చేయమని వాళ్ళని చూద్దాం దొంగ పనులు చేసిన వాళ్ళు పారిపోతారు ఇంకా ఇది వాళ్ళందరూ బొమ్మలు వేయాలి వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని వేయాలి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎవరు వేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది ఇది చేసే పనులు చాలా దారుణమైన పనులు ఇవి జనం క్షమించరు ఇది చదువుకోమనండి న్యూ సియాటిల్ చీఫ్ ఏం చెప్పినాడు అమెరికాల సియాటిల్ చీఫ్ ఎవరిని రా నువ్వు ఆ పక్షులు మా తాత ముత్తాతలు మమ్మల్ని పలకరిస్తున్నాయి వచ్చి బిడ్డ బాగున్నరా అని పలకరిస్తున్నాయి వాళ్ళ ఆత్మలు ప్రయోగించిన పక్షులు వాళ్ళు వదిలిపెట్టిపోతామా ఈ చెట్టు వదిలిపెట్టిపోతామా ఈ వాగుల్లో వాళ్ళు మా తాత ముత్తాతల గుసగుసలు మోసుకొని వస్తున్నాయి ఈ వాగులను పూజిస్తాం మేము చెట్టును పూజిస్తాం పుట్టను పూజిస్తాం పక్షులను పూజిస్తాం మీరు పూజిస్తారా మా ఆఖరికి మా తాత ముత్తాతల సమాధులు ఉన్నాయి వాటిని పూజిస్తాం మేము మీ తాత ముత్తాల సమాధులే మీరు పట్టించుకోరు కదా మీ తాత ముత్తాతలు అంటే గౌరవం లేక యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చినారు మీరు మమ్మల్ని వాళ్ళనే బట్టి గౌరవించిన వాళ్ళు మా తాత ముత్తాతల సమాధులు ఏం గౌరవిస్తారు మీరు అని గట్టి కోపడ్డాడు అదే ఇది కూడా అంతే చదువుకోమని వాళ్ళని చదువుకోరు కదా న్యూ సియాటిల్ చీఫ్ ఏం చెప్పినాడు చదువుకోమని వాళ్ళు నిన్న ఒక పెద్ద ఆవిడ ఆ చెట్టుని దేవత వందేళ్ల చెట్టు అది పెడుతూ కూడా వెళ్ళింది వాళ్ళ గ్రామ ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలు కూడా అవన్నీ కూడా సమాధులు దిబ్బలు లేకున్నాయి అంటే వరద వస్తే కొట్టుపోతాయి కూడా నాసి రకం సిమెంట్ తో కట్టినటువంటి కట్టడాలు ప్రజలు అంత అనుబంధాన్ని వదులుకొని పోతున్నప్పుడు ప్రభుత్వాలు పోతలేరు బలవంతంగా తరిమేస్తున్నారు వాళ్ళు అవును అధికార బలాన్ని అధికార దురమదాంధులు కదా గుడ్డోళ్ళు కదా వాళ్ళు తలకాయలు లేనోళ్ళు కదా వాళ్ళకి గుండె లేదు ఎన్ను పూస లేదు ఆత్మ లేదు వాళ్ళకు అందులో అందుకనే సోల్లెస్ వండర్స్ బ్రెయిన్లెస్ వండర్స్ హార్ట్లెస్ వండర్స్ టంగ్లెస్ వండర్స్ వీళ్ళు కదా వండర్స్ కదా వాళ్ళంతా వింత ప్రాణులు వాళ్ళంతా తలకాయ లేని వింత ప్రాణులు మెదడు లేని వింత ప్రాణులు ఆత్మ లేని వింత ప్రాణులు వాళ్ళు మనుషుల పట్ల అట్నే ఉంటారు మనుషులతో వ్యవహరించే తీరు అదేనా నోరు లేని ఆదివాసుల పట్ల వ్యవహరించే తీరు అదేనా వాళ్ళు ఓటర్లు కూడా కాదు కదా వాళ్ళకి నోరు లేదు కదా పత్రికలు చదవరు కదా అందుకని పత్రికలు చదవకపోయినా పత్రికలు రాస్తున్నాయి మరి ఎందుకు వాళ్ళు ఎందుకు చేయట్లేదు అందుకనే ఎవరన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళ రాక్షసీకరణ జరిగింది డెమనైజేషన్ జరిగింది వాళ్ళని రీహ్యూమనైజేషన్ పునః మానవీకరణ జరగాలి మనుషులుగా మార్చాలి మనం యజ్ఞాలు చేయాలి చెప్దాం ఆదివాసులకు మీరు యజ్ఞాలు చేయండి అటవీ శాఖ అధికారులను మానవులుగా మార్చండి అని అప్పుడు చేయాలి అప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకు పాశం యాదగిరి గారు ప్రధానంగా పాదయాత్రల సీజన్ నడుస్తూ ఉంది అంటే పాదయాత్రలు పార్టీలకు లాభమా ప్రజలకు లాభమా పాదయాత్రలు పార్టీలకు లాభం కావచ్చు ప్రజలకైతే ఏం లాభం లేదు వాళ్ళు పోయి ఎవరిని కలుస్తారు వీళ్ళని పోయి చెప్దాం పాదయాత్రలు చేసే వాళ్ళకు అయ్యా మీరు ఆదివాసి గూడాలకు పోండి చెంచు గూడాలకు పోండి గోండుగూడాలకు పోండి కులాముల దగ్గర పోండి తోటి దగ్గర పోండి నాయకపూడి దగ్గర పోండి ఆమె దగ్గర పోండి మథురావ దగ్గరికి వెళ్ళండి పూజారి ప్రధాన దగ్గరికి వెళ్ళండి నిర్వాసులే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఎవరు నిర్వాసులు అవుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదివాసుల దగ్గర పోయి దళితుల దగ్గరికి పో డక్కల దగ్గరికి పో మాదిగోల దగ్గరికి పో నిర్వాసుల దగ్గరికి పో అట్లా పోయి వాళ్ళ యోగక్షేమాలు మీరు రాజకీయ నాయకుల దగ్గర కాదు మీడియా దగ్గరికి కాదు పోయి మీడియా ముందు నిలిచిన ఉపన్యాసాలు చెప్పడం కాదు ఎవరైనా సరే అది కాంగ్రెస్ కావచ్చు ఆమె షర్మిల కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైనా కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు రేపు రేవంత్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు మీ బండి నిర్వాసుల దగ్గరికి పోవాలి నిర్వాసులు ఏ వాళ్ళ దగ్గరికి పోవాలి ప్రాజెక్టులు కడుతుంటే
జన విస్థాపన జరుగుతున్నది విస్థాపన దగ్గరికి పోవాలి ఫార్మాసిటీ పొల్యూషన్ అక్కడి బండి సెజులు సెజులు బాధపడుతున్నారు అక్కడి బండి ఎక్కడ రోగాలు వ్యాపిస్తున్నాయి అక్కడి బండి గుడిసెల దగ్గరికి బండి స్లమ్ దగ్గరికి బండి మురికివాడల దగ్గరికి బండి అనా వికలాంగ దగ్గరికి బండి అనాథల దగ్గరికి బండి పేదల దగ్గరికి బండి రాజకీయాలు కాదు రాజకీయాలు చేస్తే అది మీది మీ పండగ మీరు చేసుకున్నట్టు అంటే ఈ పాదయాత్రలన్నీ కూడా అధికార పీఠం యాత్రగా భావించవచ్చు అంతే అధికార పీఠం వైపే పోతారు అధికారమే కావాలి కదా పాదయాత్ర పద పద పదని పాదయాత్ర చేస్తుంటే ఏమవుతుంది పద్ అంటే కాలు ఇందులో పాదయాత్రలు అంటారు తెలుగులో పాదయాత్ర అంటారు పాదయాత్రలు చేస్తుంటాయి మీరు ఎక్కేది అంటే పదయాత్ర అనుకోవాలి ఆ పదము మీరు వెళ్ళాల్సింది ఏందంటే మీరు ఆ రోజు వెళ్ళినప్పుడు మీరు గుడిసెలోకి పోయి బుద్ధునిలాగా ఎదురుంగా రా చీకటి పడ్డప్పుడు ఎదురుంగా ఏ గుడిసెంటే ఆ గుడిసెలో పోయి తినండి గుడిసెల్లో తినండి వాడు పెట్టిన పాచిపోయిన అన్నమైనా తినండి పుత్రుడు అట్లనే తినడు కదా పాచిపోయిందే తిని చచ్చిపోయింది పాపం తెలుసు ఆయన చచ్చిపోతానని కానీ తినడు ఆయన అట్లా పాచిపోయింది వాడు ఏది పెడతాడు తినాలి పేదోన్ దగ్గరికే పోవాలి సంపన్నుల దగ్గర కాదు హోటల్స్ కాదు ఫైవ్ స్టార్ సుఖాలు కాదు మీరు కావాల్సింది మీరు జనం దగ్గరికి పోండి మీరు పార్టీల దగ్గర పోకండి జనం కష్టాలు తెలుసుకోండి మీకు జ్ఞానం ఎట్లొస్తుంది మీరు పోయి డక్కల సమస్యలు ఏమి తెలుసుకోండి మాదిగోళ్ళ సమస్యలు ఏమి తెలుసుకోండి చెప్పులు గుట్టే వాళ్ళ సమస్యలు తెలుసుకోండి కుమ్మరుల సమస్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా విచ్ఛిన్నమైన తెలుసుకోండి ఎందుకు గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు వలస వస్తున్నారో చూడండి పట్టణాల ప్రదేశం ఎందుకు వలసపోతున్నారు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ ఎందుకు నాశనమైంది వ్యవసాయం ఎందుకు నాశనమైంది కుటీర పరిశ్రమలు ఎందుకు నాశనమైనవి పద్మశాలలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు స్వర్ణకారులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అవన్నీ తెలుసుకోవాలి మీరు అప్పుడు మీరు పరిపాలన బాగుంటుంది మీరు నమ్ముతారు అప్పుడు ఎవడన్నా అంతేగాని నేను ఉపన్యాసం ఫలానోడు దొంగ దొంగ కాదు ఫలానోడు దొంగ కాదు ఫలానా మనుషులు ఎందుకు ఇట్లయినారు కనుక్కోండి అది ఆర్థిక వ్యవస్థలో భాగం ఏ ఆర్థిక వ్యవస్థ దీంట్లో అందరూ ముద్దాయిలే ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు కలిసే చేస్తున్నాయి అందుకని అన్ని పార్టీలు విధ్వంసానికి కారణం వాళ్ళు అన్ని పార్టీలు వలస పట్టణాలకు వలస పోవడానికి అన్ని పార్టీలు కారణం మైగ్రేషన్ కాదు మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ ఎట్లా చేయాలి చెప్పు నువ్వు పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు తిరిగి తమ గ్రామాలకు ఎట్లా వలసపోవాలి దేశంలో 14 కోట్ల మంది 140 కోట్ల జనాభాలో 10% మైగ్రెంట్ లేబర్ వలస కూలీలు దాంట్లో ఎంతమంది వలస మనది హైదరాబాద్ చూస్తున్నాం కదా ఎంత 2000 కిలోమీటర్లు కాలినడకన చంకన బిడ్డలు నెత్తుకొని నెత్తిన మూటలు పెట్టుకొని చెప్పులు లేకుండా కాలు బొబ్బలెక్కితే నడుచుకుంటూ సూరుమంటూ తిండి లేకుండా పోయినారు కదా మరి వాళ్ళ సంగతి మీకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ సంగతి తెలుసుకోవాలి కదా అక్కడ పోయి ఎందుకు విస్థాపన జరుగుతున్నది మహబూబ్నగర్ జిల్లా మీరు పోయినారు 2 నదులు ఉన్నాయి ఎంత తెలుసుకోవాలి వాళ్ళు 2 జీవనదులు తుంగభద్ర కృష్ణ 2 నదుల మధ్య ప్రదేశం నడిగడ్డ దోవాబ్ అంటారు 2 నదుల మధ్య ప్రదేశము బంగారం పండాలి కదా ఎందుకు దరిద్రం ఉంది అక్కడ 35 లక్షల జనాభాలో 14 లక్షల జనాభా పొట్ట చేత పట్టుకొని పట్టణాలు ప్రదేశం ఎందుకు వలసపోతున్నారు అక్కడ అటవీ సంపద ఎంత అటవీ సంపద ఉంది మహబూబ్నగర్ జిల్లాలో అది ఎందుకు ఉంటుంది అక్కడ ఒక్క మనిషికి 2 జీవాలు ఉన్నాయి గొర్రెలు మేకలు 2 ఉన్నాయి ఎక్కడ లేవు నెక్స్ట్ అనంతపురం 4 ఉండని ఆ తర్వాత ఇంత జీవరాశి ఉన్నప్పుడు అంటే అడవి అంత ఉంది అన్నట్టు మరి దరిద్రం ఎందుకున్నది వలసలు ఎందుకున్నాయి తెలుసుకోవాలి కదా అవి తెలుసుకోండి మీరు వీడేం దొంగ పని చేసినాడు వాడేం దొంగ పని చేయడు అందరూ దొంగలే ఉంటారు రాజకీయాల్లో అది కాదు ప్రజల కష్టాలు ఎందుకున్నాయి అందరి వల్ల ఉన్నాయి అవన్నీ రాజకీయ నాయకులు అందరూ అదే పని చేసినారు ఒక పార్టీ అని కాదు అందుకని ముందు అది తెలుసుకోండి తెలుసుకొని అట్లా అప్పుడు మీరేమన్నా ఉంటే ఆదిలాబాద్ జిల్లా ఉంది ఆదిలాబాద్ జిల్లా మీరు పోయినప్పుడు 5 నదులు ఉన్నాయి కదా ఐదు నదులు పంజాబ్ అది 5 ఆబ్ అంటే నది దోఆబ్ అంటే 2 నదులు పంజాబ్ అంటే 5 నదులు గోదావరి ప్రాణయిత పెన్గంగ కడెం వరద వరదా నది వారదా నది కాదు అది తెలుగు పత్రికలు వారదా అని రాస్తాయి వరద కాదు నాయన వరదా అంటే వరమిచ్చేది అని 5 నదులు 14 వాగులు 8 జలపాతాలు అపారమైన ఖనిజ సంపద అటవీ సంపద వృక్ష సంపద మానవ సంపద సాహిత్య సాంస్కృతిక సంపద ఇవన్నీ ఏమైపోతున్నాయి సార్ అడగాలి పాశం యాదగిరి గారు అంటే ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వమే రియలెక్టర్గా అవతారం ఎత్తబోతుంది ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అంటారు ఈ వార్త ప్రభుత్వం వ్యాపారం చేయొద్దు అందుకని ఇప్పటికే మా చిన్నప్పుడు ఒక నినాదం ఉండేది సర్కార్ జూటా బేపార్ జూటా దోనో మిల్కే హమ్కో లూటా అనేది సర్కారు మోసమే అబద్ధమే బేపారు అబద్ధమే ఇప్పుడు సర్కారే బేపార్ అయిందనుకోండి ఇంకెంత అబద్ధం డబల్ జూటా ఉంటుంది అంటే జూటా అంటే వెంచర్ లేచి చాలా మంది మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలకి ప్రభుత్వం అంటే కొంత ఈ బిజినెస్ లో ప్రజలకు అంటే డైరెక్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ప్రభుత్వం దిగుతుంది అంటే మున్సిపాలిటీలలో నగరాలలో ఇప్పుడు ఉప్పల్లో చూసుకుంటే అక్కడ రియల్ ఎస్టేట్ సక్సెస్ అయినట్టుంది ఇప్పుడు కోకాపేటలో కూడా ప్రభుత్వం చేస్తుంది అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వమే మంచిగా ప్రజలకి సక్రమంగా అగ్గో ధరలు అమ్ముకోవడానికి అవకాశం ఉందంటారు ఇది ప్రజలకు లాభమా ప్రభుత్వాల లాభమా ప్రభుత్వం దిగితే ఏమవుతుందంటే అడవులు ఉండవు ఇంకా ప్రైవేట్ వాడు అడవి ఆక్రమిస్తే
వారికి శిక్షలు ఉంటాయి. ప్రభుత్వం ఆక్రమిస్తే ఏముంటుంది, మనం చూసినాం కదా పక్కనే చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్ ఉంది కదా, అది అడవి, అది జూబ్లీ హిల్స్, దానికి అందుకే వచ్చింది. అడవిని ఏమైంది, మొత్తం కొట్టేసారు, అంత ఎకరాలు కొట్టేసారు. అటు అటు పక్క ఇటు పక్క ఎవరు చూడండి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పంచి పెడతారు, సంతర్పణే చేస్తారు, తమ ఆశ్రితులకు తమ చెంచాలకు తెడ్డులకు పంచి పెడతారు ప్రభుత్వాలు. అందువల్ల వాళ్ళ చేతుల్లో ఉండొద్దు అది. బయట ఉంటే మార్కెట్లో ఫ్రీ ట్రేడ్, అది స్వేచ్ఛ వాణిజ్యం అంటే ఏంటి, పోటీ ఉండాలి. పోటీ ఏముంటుంది, మీ ఇష్టం వచ్చిన పంచి అంతే కదా. చంద్రబాబు నాయుడు చేసిందంతే, రాజశేఖర రెడ్డి చేసిందంతే, వాళ్ళ చెంచాలకు తెడ్డులకు పంచిపెట్టేసారు. అట్లా కాదు కదా, న్యాయం ఒకటి ఉండాలి కదా, సమన్యాయం ఉంటుందా, ఉండదు. రాజకీయాలంటేనే ఓట్లు కావాలి, ఓట్లు అంటే తమ చెంచాలు కావాలి, తమకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కావాలి, తర్వాత వాళ్ళు తిన్న లంచాలు బయట కూడా రాకుండా ఉండాలి. అంత వ్యాపారం అంటేనే అవినీతి. కాబట్టి అవినీతిలో మేము ఓపెన్గా మేము సిగ్గు లేకుండా అవినీతి చేస్తున్నామని చెప్పడం అది. ఇక పాశం యాదగిరి గారు, చూస్తున్నాం మనం గులాబీ వికర్స్ రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్, టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వలసలు, కొత్తగా కాంగ్రెస్ బీజేపీలో చేరికలు, రాబోయే రోజులలో పెరిగే సూచనలు. అంటే దాదాపుగా రేవంత్ రెడ్డి గారు పట్టాభిషేకం అయిపోయిన తర్వాతకి రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా ఆయన వైపే మళ్ళినట్టు కూడా చూడొచ్చా? అట్లా ఉండదు. ఈరోజు అట్లా అనిపిస్తుంది, కొంత బీజేపీ అందులో రాసినారు, బీజేపీ కొంత, కాంగ్రెస్ కాంగ్రెస్. ఒకటి ఏమైతుందంటే, నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ ముద్దు నిధులలో ఉన్నది, ఢిల్లీలో అంతకంటే ముద్దు నిధులు ఉన్నది. రాహుల్ గాంధీ ముద్దు నిధులనే కదా, ఉత్తమ్ కుమార్ 6-7 ఏళ్ళ నుంచి ఏమి చేయలేదు, కదలలేదు, మెదలలేదు. ఆయన మళ్ళీ సెకండ్ టర్మ్ కూడా ఆయనకే చేసినారు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయినాడు. అడిగిన వాళ్ళు కూడా లేరు, ప్రజాస్వామ్యం లేదు ఆ పార్టీలో, అడిగిన వాళ్ళు లేరు, కమిటీలు లేవు, సమిష్టి నిర్ణయాలు లేవు, చర్చలు లేవు, ఏమీ లేవు ఆ పార్టీలో. ఇప్పుడు ఈయన వచ్చినాడు, ఈయన సమిష్టి నిర్ణయాలు పెట్టాలి. తిరుగుతున్నాడు, ఇక తిరిగితే సరిపోదు. నిర్ణయాలు ఆంతరంగ ప్రజాస్వామ్యం ఉండాలి, సమిష్టి నిర్ణయాలు. నువ్వు వేసిన కమిటీ కావచ్చు, నీకు అనుకూలరే ఉండొచ్చు కమిటీలో, కానీ వాళ్ళతో చర్చలు పెట్టాలి కదా. అయితే అందువల్ల ఏంటంటే, ఈయన గట్టిగా మాట్లాడేసరికి టీఆర్ఎస్ పట్ల విముఖత వచ్చిన వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు, చాలా మంది వస్తారు బయట. అంటే దాదాపుగా రేవంత్ రెడ్డి గారి మీద గతంలో ప్రభుత్వం మోపిన కేసులు కానీ, ఆయన్ని ఓటుకు నోట్లు ఇరికిచ్చినవన్నీ కూడా ప్రజలు తప్పని చెప్పి, ప్రభుత్వం ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టిందని ప్రజలు నమ్ముతున్నట్టే కదా. ప్రజలు కాదు, వాళ్ళ నాయకులు. ప్రజలేమి ఇంకా ఏం చేయలేదు, ఏం తీర్పు చెప్పలేదు. వాళ్ళంతా నాయకులే. వాళ్ళు వాళ్ళంతా ఏంది, హైదరాబాద్లో భాష ఏంటంటే, జిదర్ చరి, జిదర్ హరి, ఉదర్ చరి. ఎక్కడ పచ్చకుంటే అక్కడ పోతాం. రేపు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళు వస్తారు, ఆయన వెళ్ళిపోతారు. పొలిటికల్ విండ్ కాక్స్ వాళ్ళు ప్రజలు కాదు. ప్రజలంటే ఓటేస్తేనే లెక్క. రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు చెప్దాం. వీళ్ళంతా ప్రజలు కాదు, నాయకులు. అంటే వాళ్ళందరూ సర్కస్ కంపెనీలో సర్కస్ చేసేవాళ్ళు. ఈ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. రాజకీయం అంటే సర్కసే కదా. అంతకంటే అంటే ఇంతకుముందు ఏంటంటే, ఎవరన్నా ఒక పార్టీ మారితే చెప్పేవాళ్ళు. ఈ మధ్య కూడా ఒక ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన పేరు ఏదో కొద్ది మనకు గుర్తు రావట్లేదు ఇప్పుడు, ఎల్రామ్ నగర్, ఆయన కూడా మారుతూ ఏం చెప్పాడంటే, వాస్తవంగా రాష్ట్రంలో చేనేత కార్మికులు, ఆయన చేనేత వర్గం చెందిన వ్యక్తి, రైతులు కూడా ఆత్మహత్యలు చేస్తారు, నిరుద్యోగులు చేసుకున్నారు. అంటే ఇవన్నీ నచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగంగా చేరుతుందని ఆయన చెప్పాడు. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఆత్మహత్యలు ఆయనకు నచ్చినాయంటే ఆయన చేనేత కార్మికుల శత్రువు అన్నట్టు. చేనేత కార్మికుల శత్రువు ఎట్లా చేస్తారు? నువ్వు చేనేత కార్మికుల నుంచి వచ్చి నీ శత్రువు పట్ల చేరుతావు. కొండా లక్ష్మణ్ బాపూజీ కేం గారు, ఆ ఇచ్చింది ఆయన కదా ఇల్లు. ఏం జరిగింది గంజిరేవుకి? ఏం జరిగింది అక్కడ మధ్యలో? నరేంద్ర జరిగినాయి, అనేక మంది జరిగినాయి. ఆయన బీసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, పద్మశాలకు వ్యతిరేకి, నిరుద్యోగ అన్నీ ఉన్నాయి. నువ్వు నిరుద్యోగిని కాదు, ఎల్ రమణకు సోయి ఉండాలి, స్వార్థమే ఉంటుంది. రాజకీయాలు ఉండే వాళ్ళకు సిద్ధాంతం ఏమి ఉండదు. వాళ్ళ స్వార్థము, వాళ్ళ ప్రయోజనాలే కనిపిస్తాయి. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకు కూడా అంతే. టీఆర్ఎస్ లో చేరే వాళ్ళకంటే డిఎస్ కొడుకు లాంటి వాళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ తిరిగి గర్వ వాపసు. వాళ్ళందరూ అంతే, వాళ్ళందరూ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. ఎవరైనా డిఎస్ కొడుకు కావచ్చు, డిఎస్ తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే. వాళ్ళ తోకలు ఈకలు అన్నీ ఒకటే, మూతులు కోతులు అన్నీ ఒకటే కదా. అందుకని ఒకటి, వాళ్ళ స్వప్రయోజనాలే ఉంటాయి తప్ప వేరే ఉండదు. మీ అంచనా ప్రకారంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? మధ్యంతర ఎన్నికలు రావు. ఎందుకు వస్తాయి మధ్యంతరం, ఏముందని ఇక్కడ? అంటే 6 నెలల ముందు, అంటే ఒకే ఎన్నికలోని దేశమంతా మోడీ గారు, అంటే ఒకే, అంటే వాళ్ళ అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండి వచ్చినప్పుడు అప్పుడు రావచ్చు. అంటే మళ్ళీ కేసీఆర్ గారు గతంలో ఎన్నికలు కావు, గతంలో కూడా 9 నెలల ముందు ఎన్నికలకు వెళ్ళారు ఆయన. అంటే ఎవరు అడగకుండానే అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు, మళ్ళీ అలా ఏమైనా ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఏంటంటే 4 రోజులు అయితే ఇంకా సమస్యలు వస్తాయి కాబట్టి ముందే వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చాలా ఉన్నాయి. అప్పుడు ఎందుకు వెళ్ళినాడంటే, వీళ్ళందరూ నిద్రపోతుండగా మనం మేల్కోవాలి. వాళ్ళకి తెలియదు కదా ఏం జరుగుతుందో, ప్రతిపక్షాలు సన్నద్ధంగా లేవు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కొట్టేయాలి, అట్లా చేసినాడు. కానీ ఇప్పుడు అందరూ సిద్ధాంతం అయిపోతున్నారు, దేనికైనా సిద్ధమై ఉన్నారు. కేసీఆర్ సంగతి ఒకసారి చేయగలరు, రెండుసార్లు చేయగలరు. మీ అంచనా ప్రకారంగా రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం నెక్స్ట్ ఏదనుకుంటున్నారు? రేపు ఏర్పడే ప్రభుత్వము అది కాంగ్రెస్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, దాన్ని బట్టి ఆధారం పడి ఉంటుంది. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండొచ్చు, ఉన్నంత మాత్రం మేము సానుకూలత అని కాదు కదా ఎక్కడ. మరి వాళ్ళు కూడా ఏమైనా చేయాలి కదా, బీజేపీ సెంట్రల్లో కూర్చొని ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు మరి ఇన్ని దొంగ పనులు జరుగుతుంటే. అందుకని ఏంటంటే,
అది ఏమవుతుందో మనం చూద్దాం చూద్దాం ఆ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కేంద్రంలో ఎన్నికలు జరిగినా ఏ పార్టీ అధికారంలో రావచ్చు అనుకుంటున్నారు కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలనుకోండి జనమంతా కాంగ్రెస్ దిక్కు మొగ్గు చూపుతారు కానీ కాంగ్రెస్ సన్నద్ధంగా ఉండాలి కదా బీజేపీ అసమర్థత ఫెయిల్ అయ్యింది దెబ్బతిన్నది కానీ కాంగ్రెస్ పార్టీ సమర్థత ఏది బీజేపీ సమర్థత ఏందంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థతనే మరి నాయకత్వం ఏది సెంట్రల్ నాయకత్వం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది వాడికి మంచో చెడో ఏదో చెప్తున్నది కొన్ని సెక్షన్స్ ని ఏకం చేస్తున్నది మరి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేస్తున్నదా ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ అనే ఒక సెపారేజిస్ట్ మీద ఆధారపడాల్సి వచ్చింది పీకే మీద ఎందుకు ఆధారపడతారు మీరు ఒక మనిషి మీ వాడు కాదు బయట వాడు ఇవాళ కూడా మీటింగ్ జరుగుతుంది ఈ రోజు కూడా జరుగుతూనే ఉన్నది మీరు మీ సొంత పార్టీ క్యాడర్ మీద ఆధారపడాలి అట్లా క్యాడర్ మీద ఆధారపడేంత శక్తి గాని యుక్తి గాని ఓర్పు గాని నేర్పు గాని రాహుల్ గాంధీకి లేవు ఒకటి భారతీయ జనతా పార్టీకి వెనక కొంతమంది కొన్ని శక్తులు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ లాంటోళ్ళు ఉన్నారు విషేందు పరిషత్ లాంటోళ్ళు ఉన్నారు హిందుత్వ ఆటోమేటిక్ ఒక బేస్ ఉన్నది మరి మీ బేస్ ఏమైంది మీ నిర్మాణం చేసుకోవాలి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద బేస్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ఉద్యమంగా మారాలి ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్యమం ఇప్పుడు మళ్ళీ ఉద్యమంగా మారాలి కదా కాంగ్రెస్ పార్టీ అనేక మంచి పనులు చేసింది ఆ మంచి పనులు మీ క్యాడర్కి చెప్పాలి జనానికి చెప్పాలి మీ క్యాడర్కే తెలియదు మీ నాయకులకే తెలియదు ఏమేమి మంచి పనులు చేసినారో పీసీసీలో ఉన్నవాళ్ళకి తెలుసా ఏఐసీసీలో ఉన్నవాళ్ళకి తెలుసా తెలియదు కదా రాహుల్ గాంధీకే తెలియదు మరి ఎట్లా తెలుస్తుంది అందుకని ఏంటంటే వాళ్ళు ముందు తమను తాము తెలుసుకోవాలి ఊరికి అటు వ్యతిరేకత ఉంది కాబట్టి మాకు సానుకూలత అవుతుంది అనుకుంటే అది భ్రమలది హుజూరాబాద్ ఎన్నికలు ఎవరు గెలుస్తారంటారు మీ అభిప్రాయం ప్రకారం హుజూరాబాద్ ఎవరో ఎవరు ఎక్కువ డబ్బులు గుమ్మరిస్తే వాళ్ళు గెలుస్తారు డబ్బులు గుమ్మరించే దాన్ని బట్టి ఉంటుంది టీఆర్ఎస్ ఎక్కువ గుమ్మరిస్తే టీఆర్ఎస్ బీజేపీ ఎక్కువ గుమ్మరిస్తే బీజేపీ హుజూరాబాద్ ఎన్నికలని బీసీ వర్గాల ఆధిపత్య పోరాటంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఈటల రాజేంద్ర బీసీ ఒకవేళ రేపు టీఆర్ఎస్ కూడా ఈ నీ మధ్య చేరిన బీసీ నాయకును లేదంటే వేరే ఇంకో బీసీ నాయకుని తీసుకొస్తే అసలు బీసీల ప్రాతినిధ్యం నా మాత్రం ఉంది రాష్ట్రంలో అంటే బీసీల మధ్యలో కులాల మధ్యలో కుమ్ములాట అనుకోవచ్చా కులాలు అట్లా బీసీలను చేసుకోవాలంటే ఆయన చెప్పుకోవాలి కదా ఈటల రాజేంద్ర నేను బీసీ బిడ్డని చెప్పుకోవాలి చెప్తున్నారు కదా మా కొడుకు పేరు నితిన్ రెడ్డి అని చెప్తున్నాడు ఆయన అలా భార్య పెట్టారు పెడితే నువ్వు చెప్పొచ్చు కదా నితిన్ రెడ్డి ముదిరాజ్ అని చెప్పు ఒక ఆయన ఉన్నాడు కదా రఘువీరారెడ్డి రఘువీరారెడ్డి రెడ్డి కాదు నేను యాదవ్ అని చెప్పుకున్నాడు రఘువీరారెడ్డి యాదవ్ అన్నాడు అట్లా నువ్వు కూడా చెప్పు మా నా భార్య రెడ్డి నా అల్లుడు రెడ్డి నా మామూలు ఇట్లా కాదు కదా నువ్వు గతంలో ఎప్పుడైనా ఛాంపియనా వాళ్ళకు కాదు కదా ఇప్పుడైనా ఛాంపియనా కాదు కదా మరి నువ్వు చెప్పాలి కదా బీసీల ఆత్మగౌరవం అని ఎక్కడ చెప్తున్నాడు ఆయన అస్తిత్వము ఆత్మగౌరవం చెప్పుకోవాలి చెప్పుకుంటే ఎట్లుంటుందో తెలియదు అప్పుడు జనం ఏమంటారో తెలియదు డబ్బులు వాడు డబ్బులు పెడుతున్నాం మేము డబ్బులు పెడుతున్నాం బీజేపీ కూడా అంతే కదా కాంగ్రెస్ టీఆర్ఎస్ డబ్బులు పెడుతుంది మేము డబ్బులు పెడతాం అప్పుడు ఎట్లా రేపు టీఆర్ఎస్ రమణని పెడుతుంది అప్పుడు ఏం చెప్పుకుంటాడు ఈయన లేదా కాంగ్రెస్ పార్టీ ఇంకో బీసీని పెడుతుంది అప్పుడు ఏం చేస్తాడు అంటే ప్రణం ప్రణం ప్రభాకర్ గారు అంటారు ఎవరైనా పెట్టినాయండి పెట్టినప్పుడు ఎస్సీలో బీసీలో పెట్టినప్పుడు ఏమవుతారు మీరు ఏమని చెప్పుకుంటారు చెప్పుకోలేరు కదా అందుకని ఏంటంటే అది ఎవరు చెప్పుకుంటారు ఏం చెప్పుకుంటారు అనేది కాదు ఎవరు చెప్పుకుంటారు ఏం చెప్పుకుంటారు అనేది కాదు వాళ్ళు బీసీలను చెప్పుకోవాలంటే దానికి అర్హత ఉండాలి దానికి ఒక చరిత్ర చరిత్ర కూడా గతంలో మీరు రుజువు చేసుకున్నట్టు ఉండాలి చరిత్ర ఏం లేదు సడన్గా వచ్చిన బీసీ బిడ్డ అంటే కుదరదు దానికి పనిచేసిన చరిత్ర ఉండాలి వాళ్ళు అటుపక్క ఇంకోని పెడతారు నేను మొదటి నుంచి పనిచేసిన అంటాడు ఆయన అప్పుడు ఏం చెప్తారు మీరు ప్రజలు ఈ వార్తాపత్రికలు నమ్ముకోవాలా సోషల్ మీడియాలు నమ్ముకోవాలా అంటే వార్తలు అమ్ముడవుతుంది మీరు చెప్పారు గతంలో వార్తాపత్రికలు ప్రింట్ అయినాక అమ్ముడు పోయేది ముందే అమ్ముడు పోయినాక ప్రింట్ అవుతుందని చెప్తున్నారు అంటే ప్రజలు ఎవరిని ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కులాల వారీగా సోషల్ మీడియా ఉంది ఊరు వారిగా ఇట్లా ఇవన్నీ చేస్తున్నాయి చూపిస్తున్నాయి లేదు కదా లేదు మీరు మీ పార్టీకి అనుకూలంగా మీ అధికార పార్టీకి వాళ్ళకు అనుకూలంగానే చేస్తున్నారు మీరు మీ పార్టీలకు అనుకూలంగా మీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే ఏముంటుంది ఉండదు కదా చేయవలసింది ఏంటంటే మొత్తం ఈరోజు ఆదివాసులది ఉండాల్సింది లేదు కదా ఎవరెవరిదో దొంగలు దొంగలు అందరూ రాస్తున్నారు మీరు చేయవలసింది వాళ్ళు పూర్వం శ్రీశ్రీ చెప్పినాడు నేను చెప్పడం కాదు ఆయన ఎప్పుడో 1948-49లో చెప్పినాడు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు ఆంధ్రుల దినపత్రికలు అన్నాడు నిజమే ఆంధ్రలే కాదు కన్నడ అంతే మరాఠీ అంతే అమెరికా అంతే ఇంగ్లాండ్ అంతే యూరోప్ కూడా అంతే జపాన్లో కూడా అంతే పెట్టుబడికి కట్టుకథకు అన్ని కట్టుకథలే ఉంటాయని పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు ఆంధ్రుల దినపత్రికలు అన్నాడు ఇంకో మాట ఏమన్నాడంటే పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి కొండలు గోలు కొండలు దాచేస్తాయి అన్నాడు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎన్ని కొండలు గోలుకొండలు అంత గోల్మాలు చేసినా నేరాలు చేసినా కొండలు గోలుకొండంత పాపాలు చేసినా అవి దాచేస్తాయి తమకు అనుకూలంగా కానీ శత్రువులు గోరంత చేసినా దాన్ని కొండంత చేసి చూపిస్తాయి భూతద్దలు పెట్టి చూపిస్తాయి అని శ్రీశ్రీ చెప్పినాడు కాబట్టి పత్రికలకు విలువ ఆ రోజు నుంచి ఈరోజు దాకా లేదు సోషల్ మీడియా వచ్చింది తక్కిన సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈజ్ అన్సోషల్ మీడియా ఈ సోషల్ మీడియానే ప్రజల మీడియా మనం అనుకున్నట్టుగా పాషం యాదగిరి గారు చెప్పినట్టుగా
ప్రజలు ఒక ప్రత్యన్నాయమైన మీడియా ఉన్నదంటే అది సోషల్ మీడియా మీకు సత్యం ఎక్కడ దొర్తో దాన్ని విశ్లేషణ చేసి దాన్ని నమ్మండి అని చెప్తా ఉన్నారు ఇక అదే విధంగా ప్రధానంగా ఈ రోజు ఆదివాసుల సమస్య మీద అన్ని దినపత్రికలు పూర్తి స్థాయిలో ప్రచురించలేదు ప్రధానమైన వార్త రెండే పత్రికలు అది కూడా ఒకటి ఈనాడు రెండు ఆదాబ్ హైదరాబాద్ కాబట్టి ఇక మిగతా వార్తలన్నీ కూడా రాజకీయపరమైన వార్తలు రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది ప్రజల హృదయాలను ప్రజల మధ్యలోకి వెళ్ళాలి పాదయాత్రలన్నీ కూడా అధికార యాత్రలే అందరికీ కూడా ప్రజల మీద ప్రేమ కాదు అధికారం మీద ప్రేమతోనే యాత్రలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఏ పార్టీ అయినా కూడా జెండా ఎజెండా పూర్తిగా అధికారం దిశగానే వెళ్తుందని చెప్పుకొచ్చారు కాబట్టి మనం కూడా ఇలాంటి జనం జర్నలిస్టులు చెప్పేటువంటి వాస్తవాలని తెలుసుకొని రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గొంతు లేని ప్రజల గొంతు ఆదివాసుల గొంతు గవర్నర్లకు వినిపించాలని చెప్పారు నేను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసిందంటే ఈ చెత్త రాజకీయ వ్యవస్థని రాజకీయాలు ప్రక్షాళన చేయడం కోసం మన రాజకీయం టీవీ మీతో కలిసి నడుస్తాను తెలియజేస్తూ గవర్నర్లు ఇద్దరు కూడా ఈ ఆదివాసుల సమస్య ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వెలిగించింది తెలంగాణలో ఇక్కడ ఈ రెండు కూడా ఆదివాసులు గోండులు చెంచులు అంటే సార్ చెప్పినట్టుగా ఈ రాష్ట్ర గవర్నర్కి కోయలు కొండరెడ్లు గవర్నరు అదేవిధంగా సుప్రీంకోర్టుకి చట్టసభకు కూడా లేదు మళ్ళీ డైరెక్ట్ రాష్ట్రపతి గారికే ఉంది కాబట్టి దేశ అత్యున్నత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కూడా దళితుడు కాబట్టి ఇలాంటి వాటి మీద ఆయన స్పందిస్తే బాగుంటుందని కూడా నా అభిప్రాయం దృష్టి తీసుకెళ్ళాలి ఆయన దృష్టి తీసుకెళ్ళాలి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్ళాలని తెలుపుతున్నా మీరు అది చెప్పండి ఆ విషయం చెప్పండి సోషల్ మీడియా ద్వారా చెప్పాలి వాళ్ళు తెలియాల్సిన ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా తెలంగాణ ఆంధ్ర ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా సౌత్ అంతా ఆ షెడ్యూల్ ఏరియాలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో గవర్నర్లే అధికారము కాబట్టి అక్కడ ఆదివాసులను తరిమేసే హక్కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు గవర్నర్ పరిధిలో గవర్నర్ పరిధిని అతిక్రమిస్తుంది చట్టం గవర్నర్ పరిధిని ఫారెస్ట్ శాఖ అతిక్రమిస్తుంది అది దుర్మార్గం అవుతుంది గవర్నర్లు మేల్కోవాలి గవర్నర్ పోయి చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి రాష్ట్రపతికి గవర్నర్ చెప్దాము తీసుకెళ్దాము ఎందుకంటే చెన్నమనేని విద్యాసాగర్ రావు కొంతకాలం మహారాష్ట్ర గవర్నర్ ఉండగా మన ఆదిలాబాద్ పక్కన గడిచిరోలి గోండులకు చాలా చేసినాడు వాళ్ళ దగ్గర పోయినాడు కూర్చున్నాడు వాళ్ళ హక్కుల గురించి చెప్పినాడు అందుకనే విద్యాసాగర్ రావును తీసుకొని పోదాం మనం నువ్వేం చేసినావు గవర్నర్గా మహారాష్ట్ర గవర్నర్గా అక్కడ మేండాలేఖలో నినాదం ఏంటంటే ముంబై మే హమారా సర్కార్ ముంబైలో మా ప్రభుత్వం ఢిల్లీ మే హమారా సర్కార్ లేకిన్ మేండాలేఖమే అవి మా గ్రామంలో హమ్ సర్కార్ మా మా ఊర్లో మేమే ప్రభుత్వం మా గ్రామంలో మా రాజ్యం మా మా గ్రామంలో మేదే మాదే రాజ్యం మేమే రాజ్యం మేమే ప్రభుత్వము వాళ్ళు ఏం చెప్పినారంటే ఢిల్లీలో మా ప్రభుత్వం ఉంది ముంబైలో మా ప్రభుత్వం ఉంది మా గ్రామంలో మేమే ప్రభుత్వం అని చెప్పినారు అట్లా చెప్పాలి అది అది విద్యాసాగర్ రావు తెలుసు తీసుకెళ్తాం ఆయన ఏ పార్టీ అయితే మనకేమి తీసుకెళ్ళి అక్కడ ఆంధ్రాకి తీసుకెళ్తాం తెలంగాణకు తీసుకెళ్తాం ఆదివాసులు నోరు ఎట్లా కొడతారు వాళ్ళని ఎట్లా నిర్వాసనం చేస్తారు నిర్వాసనం చచ్చిపోతారు వాళ్ళు పార్లమెంట్ సెక్షన్ కూడా నడుస్తుంది ఇలాంటి విషయాలు ఎందుకు మాట్లాడారు ఎంపీలు ఎవరు మాట్లాడతారు వాళ్ళ వాళ్ళ సమస్యలు రాజకీయాలే మాట్లాడుకుంటారు నువ్వు దొంగ నువ్వు దొంగ నువ్వు దొంగ నువ్వు దొంగ నా లాభమైంది నీ లాభమైంది రాజకీయాలు తప్ప ప్రజలు వాళ్ళకి పట్టదు పత్రికలకు కానీ పార్టీలకు కానీ ప్రజలు పట్టరు నోరు లేని ఆదివాసులు అసలే పట్టరు కాబట్టి అది మనం చేయాలి ఏ పత్రికలు ఏమి మాట్లాడతలేవు మనం మాట్లాడతాం సోషల్ మీడియాలో మాట్లాడదాం కాబట్టి మిత్రులారా సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకొని ప్రజా ఉద్యమాల నిర్మాణం హక్కులని హరిస్తున్న పార్టీలైనా పత్రికలైనా కూడా హక్కుల రక్షణ కోసం హక్కుల్ని భక్షిస్తున్న ఈ భక్షకుల నుంచి కాపాడుకోవడానికి సోషల్ మీడియా అని ఒక విశాలమైన ప్లాట్ఫామ్ ఉంది దాని ద్వారా ఆదివాసుల సమస్యల్ని ప్రభుత్వ పెద్దలుగా ప్రథమ పౌరులు ఉన్నటువంటి గవర్నర్లకి దేశ ప్రథమ పౌరుడికి చేరేంత వరకు కూడా మనం ఇలాంటి ఉద్యమాల్ని ముందు తీసుకెళ్లాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ రాజకీయం టీవీ మంచి రాజకీయ ప్రక్షాళన జరగడం కోసమే మా ప్రయత్నం మీరంతా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ముందు కూడా పాషం గారి తొడ పాషం ఇక ముందు కూడా కొనసాగిద్దని తెలియజేస్తూ మరొకసారి పాషం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్ట్ మీకు మరొకసారి అభినందనలు మీరు నిస్వార్థంగా గొంతు లేని ప్రజల పక్షాన మీరు గొంతు దాదాపు 50 ఏళ్ల సార్ వినిపిస్తూ ఉన్నారు ఇంకా ముందు కూడా మీరు బలంగా వినిపించాలని తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం మనం ఇంతటితో ముగిస్తున్నాం నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఫిల్మ్ ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్నప్పుడు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఆర్టిస్టులందరికీ ఒక్క నడిగర్ సంఘం మాత్రమే ఉండేది తెలుగు యాక్టర్లకి సపరేట్గా ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని స్టార్ట్ చేశారు తెలుగు నటుల కష్టసుఖాలు తెలుసుకుంటూ తెలుగు వాళ్ళే అధ్యక్షులుగా ఉంటూ ఆ అసోసియేషన్ని బ్రహ్మాండంగా నడిపారు దాని తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది 1993లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రభాకర్ రెడ్డి గారు మురళీమోహన్ గారు నాన్నగారు చిరంజీవి గారు ఇంకా కొంతమంది పెద్దలు కలిసి స్టార్ట్ చేసిన విషయం